అదే చెప్పేది సజ్జల చెప్పేది ప్రతీది అవాస్తవే అతను ఒక గురువింద గింజ లాంటివాడు అతని కింద ఉన్నటువంటి మచ్చలు అతను ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి కేసులు అతను మూడు సంవత్సరాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్ళి ఏమీ ఢిల్లీ నుంచి ఏమీ పేకలేదు ఏమీ తేలేదు అనే విషయాలు చెప్పకుండా ఇలాంటి పనికి మాలైనటువంటి అంశాలు పోగేసుకొచ్చి చెప్తాడు రాజకీయాల్లో అనేక పార్టీలు అనేక పార్టీలతో కలిసి పనిచేస్తాయి ఏళ్లలాగా గాలికి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు నిన్న కాక మొన్న పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు నలభై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై సంవత్సరాలు చరిత్ర ఎంతోమంది పార్టీలతో పనిచేశాం ఎన్నో రాజకీయ పార్టీలతో పొత్తులు ఉన్నాయి తర్వాత సింగిల్గా పోటీ చేశాం తర్వాత అనేక జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పొత్తులు అనేక పార్టీలతో పనిచేశాం కాబట్టి పనికి మాలిన అంశాలు బురదేయటం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా బురదేయటం అనేది మానేసి రాష్ట్రానికి మీరేం చేశారో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డిని సవాల్ చేస్తా ఉన్నావు ఈ మూడు సంవత్సరాలు నేను ఇన్ని చెప్పా మూడు సంవత్సరాల్లో నువ్వు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చాడు మీ ముఖ్యమంత్రి గారు చెప్పు నువ్వు కూడా ఇప్పుడే మీట్ పెట్టి ఇక్కడే కూర్చుంటాం మేము మళ్ళీ మీ ప్రెస్ మీట్ విన్నాక మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడతా కాబట్టి నువ్వు ఏమీ సాధించలేక నీ సొంత పనుల కోసం వెళ్ళి నీ ఏటూ అక్కడ సిబిఐ సిబిఐ అధికారంలో ఈడీలో లేదా ఇంకొక వ్యవస్థ అత్యున్నత వ్యవస్థల్లో లంచులు సంచులు ఇచ్చి మేనేజ్ చేస్తూ నువ్వు మళ్ళీ మమ్మల్ని మాట్లాడుతున్నావు ఇవాళ అధికారంలో లేకపోయినా ఒక దేశం గర్వించదగ్గట్టి మేధావి కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని ఆజాదీకా మహోత్సవంకి పిలిచి ఆయన సూచనలు సలహాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఉంటే నువ్వు దాన్ని ఓరవలేక బురద ఇయ్యాలని చూస్తూ ఉన్నావు కాబట్టి అది కరెక్ట్ కాదు జరిగేది ఏదన్నా ఉంటే ఓపెన్గా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రెస్ మీట్లో చెప్తారు దీంట్లో ఏమి లోపాయకారంగా ఏమి ఉండవు దీంట్లో అంత అవసరం లేదు ఏ రాజకీయ పార్టీకి ఏదన్నా ఉంటే ఎవరితో ఎలయన్స్లు ఉన్నాయి ఎవరితో లేవు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు లేదా సింగిల్గా పనిచేస్తున్నాం మా నాయకుడు ఇదే ఆ సీట్లో కూర్చొని చెప్పాల్సిన టైము ఉన్న ఉంటే అలాంటి అంశం ఏమైనా ఉంటే చెప్తారు ఏముందంట సీక్రెట్ దాంట్లో రహస్యంగా పోటీలు చేసేది ఏమి ఉండదు కదా ఓపెన్గానే పెట్టుకుంటారు కదా పొత్తులు పొత్తులు పెట్టుకున్నట్టు జనాలకు చెప్పాలి కదా చెప్పే ఉంటే చెప్తారు మీడియా కూడా చెప్పాలి కదా మీడియా ద్వారానే కదా ప్రజలకి వెళ్ళేది కాబట్టి ఏదో ఒక బురద పోగు చేసుకొచ్చి మా మీద ఇటు అనేది నిత్యం తాడేపల్లికి అలవాటైపోయింది ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు చొక్కాలు పట్టుకొని కొడుతున్నారు చెత్తం మొహం మీద వేస్తున్నారు మంత్రుల్ని బూతులు తిడుతున్నారు ఆడోళ్ళు మంత్రుల్ని రావద్దంటున్నారు ఇళ్ల ముందుకి ఎమ్మెల్యేలు రావద్దంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ స్థాయి నుంచి మొన్నటిదాకా ముఖ్య మంత్రులు అనేవాడు కూడా ఎంట్రీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు నియోజకవర్గ కార్యకర్తలతో యాభై మందిని యాభై మందిని రండి బాబు రండి వాళ్ళకి బిర్యానీలు పెట్టి వాళ్ళకి ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు బుక్ చేసి ఆ యాభై మందిని ఈ సజ్జలు రాంకిష్ణారెడ్డి కూర్చోబెడుతున్నాడు అంటే ఏ గ్రాఫ్ పడిపోబట్టే కదా నీది నువ్వు ఒక మంత్రికి ఇంటర్వ్యూ ఉన్నోడివి మూడు మూడేళ్లలో ఒక ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఉన్నోడివి ఇవాళ నువ్వు నీ గ్రాఫ్ పడిపోబట్టి ప్రజల్లో నీ మూడు సంవత్సరాల పరిపాలన మీద గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తే చొక్కాలు పట్టుకుంటున్నారని ఈరోజు నువ్వు కార్యకర్తలతో సమావేశాలు పెడుతున్నావు ఏ రోజన్నా చూసావా ఈ మూడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏ రోజన్నా చూసారా మీడియా వాళ్ళు అంటే నీ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే నీ మీద ప్రజల వ్యతిరేకత తెలుస్తుంది కాబట్టే ఇవాళ నువ్వు సమావేశాలు పెట్టి కార్యకర్తలతో మాట్లాడుకునే పరిస్థితికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అక్కడే అర్థమైపోతా ఉంది ఇది వాస్తవా కాదా ఎంపీ సీనియర్ మోస్ట్ మంత్రులు వెళ్తే గుమ్మంలోంచి వెనక్కి పంపించారు బోర్డు అని వీడియోలు ఉన్నాయి మా దగ్గర బోర్డు అని ప్రెసిడెంట్స్ ఉన్నాయి బొత్స లాంటి వాడు కారు దిగితే గేట్లో అపాయింట్మెంట్ లేదు పొమ్మన్నారు వచ్చిన ఆరు నెలల్లో మరి ఇవాళ కార్యకర్తలతో కూర్చున్నాడు ముఖ్యమంత్రి గంటల గంటలు మరి ఆయన సపోర్ట్ చేసే బ్లూ మీడియా వాళ్ళు చెప్పాలా దాని మీద కథనాలు ఏంటన్నది ఎందుకు కూర్చున్నాడు ముఖ్యమంత్రి ఈ మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళి ఏం తీసుకొచ్చాడు ఏం పీకాడు పోలవరం ఎప్పుడు పూర్తి అన్నాడు కాబట్టి అందుకనే అన్న గురువింద గింజ లాంటి వాళ్ళు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ పనే అయిపోయింది కాబట్టే మళ్ళా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లి ప్రయోజనం పొందాలని చూస్తాం అసలు ఆయన చెప్పిన దానికి ఏమన్నా అర్థం ఉందా అసలు ఎల్లి ప్రోగ్రామ్ ఏంటి ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భారతదేశంలోని ఒక్క చంద్రబాబు గారి పిల్లల దాంట్లో అనేక మంది మేధావులు అనేక రాష్ట్రాల నుంచి పిలిచారు మేధావుల్ని కొంతమంది ముఖ్యమంత్రుల్ని కొంతమంది మాజీ ముఖ్యమంత్రుల్ని ఇలా పిలిచారు కాబట్టి ఎల్లుళ్ళ స పర్పస్ ఏంటి దాని మీద వెళ్ళారు నువ్వు మాట్లాడేదేంటి నువ్వు మోడీ గారు చంద్రబాబు గారిని గౌరవిస్తే నువ్వు పడతావు ఎందుకు నీకేమి నొప్పి ఊళ్ళో పెళ్ళికి కుక్కలు మరిగినట్టుగా అక్కడెక్కడో ఏదో జరిగితే నువ్వెందుకు ఇక్కడ మోడీ గారు చంద్రబాబు గారిని గౌరవిచ్చాడు చంద్రబాబు గారు వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళు కాదు మాట్లాడుకున్నారు అనేక అంశాలు మాట్లాడుకున్నారు నీకేంటి ప్రాబ్లం కాకపోతే వీళ్ళు మాట్లాడేదానికి జరిగిన దానికి వీళ్ళని వీళ్ళ గ్రాఫ్ పడిపోయేదానికి నేషనల్ మీడియా అందరూ కూడా వచ్చి ఆయన్ని పలకరించారు చంద్రబాబు నాయుడు గారు మీడియాకి ఏం సంబంధం మీడియాలో ఆయన పాత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానించి ఆయన ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సంబంధాలు వీట్లన్నిటి మీద మాట్లాడారు వీళ్ళు వెళ్ళి ఎప్పటికప్పుడు మేము ఒక్కళ్ళమే ఆంధ్రప్రదేశ్లో అన్నారు ఇవాళ నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలను చొక్కలు చొక్కాలు పట్టుకొని నిలదీస్తున్నటువంటి వీడియోలు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు రేపు ఎప్పుడు ఎన్నికలు పడినా సింగిల్ డిజిట్ నూట యాభై ఒకటి ఒకటి ఐదు ఒకటి ఏదో ఒకటో నెంబరే మిగులుద్ది ఒక నెంబరే మిగులుద్ది ఒకటన్న మిగులుద్ది ఐదన్న మిగులుద్ది ఒకటన్న మిగులుద్ది అది వాళ్ళ పరిస్థితి కాబట్టే ఎన్ని బురద తీసుకొచ్చి ఇతర పార్టీల మీద తెలుగుదేశం పార్టీ మీద బొయ్యాలని చూస్తారు ఎందుకు మాట్లాడు గోరెంట్ల మాధవ్ మీద ముఖ్యమంత్రి ఎందుకు ఆయన మౌనం ఇవాళ వరకు ఎంత దేశంలో రాష్ట్రంలో పెద్ద చర్చ నుంచి అంశమైనటువంటి ఈ అంశం మీద నువ్వు ఎందుకు నోరెప్పవు మీకు బాధ్యత లేదా పార్టీ అధ్యక్షుడిగా ఒక్క మాట మాట్లాడ తప్పో ఒప్పో ఇది కరెక్టా కాదా నువ్వు సమర్థిస్తున్నావా చర్య తీసుకుంటావా ఎంతసేపు అండి చర్య రిపోర్ట్ కోసం వారం రోజులైంది జరిగి ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాం మాధవ్ కంప్లైంట్ ఇచ్చాడు లేదంటే రేపు అగష్టపదయానికి వస్తాడంట మాధవ్ ఎంపీ అనంతపూర్కి అదే డ్రస్లో వస్తాడా ఏంటో మరి అదే గెటప్లో వస్తాడేమో కాబట్టి ఇది కాదు ఒక ఒక జరిగినప్పుడు ఒక అంశం జరిగినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా నీ స్టాండ్ ఏంటి ఎందుకు మాట్లాడరు ముఖ్యమంత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎంతసేపు రిపోర్ట్ తెప్పించుకోవటం తప్పైతే చెప్పేసేయ్ ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని ఒరిజినల్ వీడియో అయితే యాక్షన్ తీసుకో లేదంటే మేము డెస్ట్ చేయించమంటావా హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ మేం చేపిస్తాం ఇంకా ఇంకా మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో పేరు ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్స్లోనే చేపిస్తాం ఎన్ని ఫారెన్సిక్ ల్యాబ్స్ మెయిన్ ఆ ఇండియాలోని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు నడుస్తాయి ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు చెప్పు అది చెప్పకుండా సొల్లంతా చెప్పుకుంటూ టైం పాస్ చేయడం తప్పితే ఖచ్చితంగా గోరెంట్ల మాధవ్ని డిస్మిస్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం